Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు, వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. చంద్రబాబు అండుకోకు జగన్ మాస్టర్ స్ట్రోక్. జెట్ స్పీడ్ అంటారు కదా, నిజంగా అలాగే జరుగుతున్నాయి పనులు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. పనులు పూర్తి చేసి పేదలకు పట్టాలు పంపిణీ చేయడానికి ఈ నెల 15వ తేదీని ప్రభుత్వం డెడ్ లైన్గా పెట్టుకుంది. దానికి అనుగుణంగానే 1134 ఎకరాలను చదును చేయడం, ఇళ్ల స్థలాలను కొలిచి హద్దులు ఏర్పాటు చేయడం, రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు మార్కింగ్లు చేసి పనులు మొదలుపెట్టేశారు. మామూలుగా ఒకదాని తర్వాత మరో పని తీసుకుంటుంది ప్రభుత్వం, కానీ ఇక్కడ మాత్రం అవసరం దృష్ట్యా అన్ని పనులను ఏకకాలంలో చేసేస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు పట్టాల అంశం దాదాపు 2 ఏళ్లు కోర్టులోనే నలిగింది. చివరకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు రైతుల ముసుగులో రియాల్టర్లు, టీడీపీ నేతలు హైకోర్టు, సుప్రీంకోర్టులో, మళ్లీ హైకోర్టులో కేసులు వేసినా ఉపయోగం కనబడలేదు. కాలయాపన జరిగిందే కానీ ప్రభుత్వ లక్ష్యాన్ని అడ్డుకోలేకపోయారు. మొన్ననే అంటే వారం క్రితమే హైకోర్టు ఇళ్ల పట్టాల పంపిణీకి అనుమతించింది. అప్పటి నుండి పనులన్నీ జెట్ స్పీడ్గా జరిగిపోతున్నాయి. ఎందుకంటే మళ్లీ ఎవరైనా ఏదో రూపంలో కోర్టులో కేసులు వేయొచ్చని ప్రభుత్వం అనుమానించింది. అందుకనే నెడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం, అయనవోలు, మందడం గ్రామాలలో 49,000 మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి అధికారులు రెడీ చేశారు. లబ్ధిదారులను గుర్తించి వాళ్ల పేర్లతో పట్టాలను ప్రింట్ చేయడం కూడా అయిపోయింది. భారీ ఎత్తున కార్యక్రమం పెట్టుకుని 15వ తేదీన జగన్ లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయబోతున్నారు. తమ భూముల్లో పేదలకు పట్టాలు పంపిణీ చేయకూడదన్నది అమరావతి రైతుల వాదన. తమ పక్కన పేదలకు చోటు లేదన్నట్లుగా పిటిషనర్లు మాట్లాడుతున్నారు. దీనిని కోర్టులు తప్పుపట్టాయి. అయితే వాళ్ళ ఆలోచనలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రభుత్వం అనుమానించినట్లుగానే రైతుల ముసుగులో కొందరు మళ్లీ సుప్రీంకోర్టులో కేసు వేశారు. అందుకనే ప్రభుత్వం పట్టాల పంపిణీకి ఆగమేఘాల మీద పనులు పూర్తి చేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొందరు పేదలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాలిచ్చి అక్కడ జగనన్న కాలనీలను ఏర్పాటు చేయబోతున్నారు. చూద్దాం చివరికి ఏమవుతుందో.